ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం భాషా భాగాల గురించి పూర్తి వివరణను మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ఉండబోతుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడగలరు ముందుగా భాషా భాగాలలో మొదటిది నామవాచకం ఈ నామవాచకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నామవాచకం అంటే ఏమిటి మరి నామవాచకం అని ఎందుకు నామం అంటే పేరు పేరును తెలియజేయు పదాలను నామవాచకం అని అంటారు వేటిని తెలియజేస్తుంది పేరును తెలియజేస్తుంది అది ఒక వస్తువు కావచ్చు మనిషి కావచ్చు జంతువు కావచ్చు ఊర్లకు సంబంధించిన పేర్లు కావచ్చు అది ఏదైనా కావచ్చు దాని యొక్క పేరును తెలియజేయడాన్ని మనము నామవాచకం అని అంటాం ఇక్కడ ఉదాహరణ ఇవ్వడం జరిగింది పిల్లలు చూస్తున్నారు కదా రాముడు రాముడు అనేది ఒక మనిషి పేరు అంటే సీత రాముడు లత ఇలా మనుషుల పేర్లని నామవాచకం అని అంటాం అలాగే వరంగల్ హైదరాబాద్ ఖమ్మం మహారాష్ట్ర అమెరికా ఇలా ఊర్లకు సంబంధించిన పేర్లు కూడా నామవాచకంగా చెప్పుకోవచ్చు అలాగే గులాబీ గులాబీ అంటే పువ్వులకు సంబంధించినవి ఇలా పూల పేర్లు లేదా చెట్ల పేర్లు కూరగాయల పేర్లు పండ్ల పేర్లు ఇలా ఏదైనా ఊర్ల పే ఏదైనా పేరుకు సంబంధించిన వాటిని మనం ఇక్కడ నామవాచకం అని అంటాం మరి నామవాచకం అంటే ఏంటి మళ్ళొక్కసారి చెప్పండి పిల్లలు పేరును తెలియజేయు పదాలను నామవాచకం అని అంటాం నామవాచకం అంటే పేరు అని గుర్తుపెట్టుకోండి ఇక రెండవది సర్వనామం మరి సర్వనామం అంటే ఏమిటి సర్వనామం అంటే పేరుకు బదులుగా లేదా నామవాచకానికి బదులుగా నామవాచకం అంటే ఏంటి పేరు అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ పేరుకు బదులుగా వాడు పదాలను మనము సర్వనామం అని అంటాం దేనికి బదులుగా వాడుతున్నాము పేరుకు బదులుగా మనము అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని మనము సర్వనామం అని అంటాం ఇక్కడ ఉదాహరణ ఒకటి చూద్దాం రాము మంచి బాలుడు అతను రోజు బడికి వెళతాడు అని ఉంది రాము మంచి బాలుడు ఇక్కడ రాము మంచి బాలుడు అంటే రాము అనేది మనము నామవాచకం పేరు కదా ఇక్కడ మళ్ళీ రెండవ వాక్యానికి వచ్చేసరికి ఏమన్నాము అతను రోజు బడికి వెళతాడు ఇక్కడ అతను అనే పదాన్ని వాడినం మరి దేనికి బదులుగా వాడినము అక్కడ రాము అనే పేరుకు బదులు మనము అతను అనే పదాన్ని వాడాం కదా కాబట్టి ఈ పేరుకు బదులుగా ఏ పదాన్ని అయితే వాడతామో దానినే మనము సర్వనామం అని అంటాం ఉదాహరణకి అతడు ఆమె అది ఇది వారు వీరు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా మనము పేరుకు బదులుగా వాడేటువంటి పదాలు కాబట్టి వీటిని మనము ఏమంటాము సర్వనామం అని అంటాం ఇక మూడవది క్రియ క్రియ అంటే పని అని అర్థం క్రియ అంటే పని ఇక్కడ పనిని తెలియజేయు పదాలను క్రియ అని అంటారు మరి దేనిని తెలియజేస్తుందట పనిని మనం చేసే అటువంటి ఒక పనిని తెలియజేయు పదాలనే క్రియా అని అంటాము ఉదాహరణకు వెళ్ళాడు రాయడం చదవడం తినడం ఇలా ఎన్నో పనులను మనము క్రియగా చెప్పుకోవచ్చు నాన్న పొలానికి వెళ్ళాడు ఇక్కడ నాన్న ఒక పని చేశాడు కదా వెళ్ళాడు వెళ్ళాడు అనేది ఒక పని సీత అన్నం తింటుంది ఆమె ఏం చేస్తుంది తింటుంది తింటుంది అనేది ఒక పని ఆమె ఏదో ఒక పని చేస్తుంది అక్కడ తినడం కాబట్టి తినడం అనేది పని కాబట్టి అది క్రియ రాము కథ చదువుతున్నాడు ఇక్కడ ఏం పని చేస్తున్నాడు చదువుతున్నాడు చదువుతున్నాడు అనేది ఒక పని కాబట్టి చదువుతున్నాడు అనేది క్రియగా చెప్పుకోవచ్చు ఇలా చదవడం రాయడం పడుకోవడం లేవడం సదరడం ఇలా ఏదైనా ఒక పనిని చేయడాన్ని మనము క్రియా అని చెప్పుకోవచ్చు ఇప్పుడు క్రియ అంటే ఏంటి పనిని తెలియజేయు పదాలనే మనము క్రియ అని అంటాం ఇక నాలుగవది విశేషణం ఇక్కడ ఈ విశేషణం అనేది పిల్లలు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అది ఎలాగో చూడండి విశేషణం అంటే ఏమిటి నామవాచకం సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేయు పదాలను విశేషణం అని అంటాం వేటిని వేటి యొక్క గుణాన్ని తెలియజేస్తుందట నామవాచకం సర్వనామం నామవాచకం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా పేరును సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడే ఈ రెండింటి యొక్క పదాల యొక్క గుణాన్ని తెలియజేసేదానినే మనము విశేషణం అని అంటాం అర్థమవుతుంది కదా పిల్లలు ఉదాహరణకి చేదు ఎరుపు అందంగా విశాలంగా ఘనంగా ఇలాంటి పదాలను మనం విశేషణం అని చెప్పుకోవచ్చు ఉదాహరణకి వేప ఆకు చేదుగా ఉంటుంది అని ఒక వాక్యం ఉంది వేప ఆకు చేదుగా ఉంటుంది మరి విశేషణం అంటే ఏమనుకున్నాం నామవాచకం యొక్క గుణాన్ని అన్నాం కదా ఇక్కడ నామవాచకం ఏంటిది వేప ఆకు వేప ఆకు అనేది ఒక పేరు అవునా వేప ఆకు యొక్క గుణం ఏంటిది అక్కడ చేదుగా ఉండడం అవునా అంటే ఈ నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది ఎలా ఉంటుందని చేదుగా ఉంటుంది అని కాబట్టి చేదు అనే పదము విశేషంగా చెప్పుకుంటాం ఆమె జడ పొడవుగా ఉంది ఇక్కడ ఆమె అనేది ఏంటి సర్వనామం సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది ఏలా ఉందంట ఆమె జడ పొడవుగా ఉంది ఆమె జడ అనేది ఎలా ఉంది పొడవుగా ఆమె జడ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది అక్కడ ఆమె జడ ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది ఎలా ఉంది పొడవుగా అంటే పొడవుగా అనేది అక్కడ విశేషణం పొడవు పొట్టి చిన్న పెద్ద అందంగా సంతోషంగా ఘనంగా గొప్పగా ఇలాంటి పదాలనే మనము విశేషణంగా చెప్పుకోవచ్చు విశేషణం అంటే ఏంటో అర్థమైంది కదా గుణాన్ని తెలియజేస్తుంది దేన్ని తెలియజేస్తుంది గుణాన్ని తెలియజేస్తుంది నామవాచకం సర్వనామం యొక్క గుణాన్ని అది ఎలా ఉంటుంది దాని యొక్క రూపం ఆకారం ఏదైనా కావచ్చు దాని యొక్క గుణాన్ని తెలియజేసేదే మనము విశేషణం అని అంటాం ఇక ఐదవది అవ్యయం ఈ అవ్యయం సహజంగా పిల్లలకి డెఫినేషన్ అనేది అర్థం కాదు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయం అని అంటాం ఏవి లేవు లింగ వచన విభక్తులు లేనిటువంటి పదాలను మనము అవ్యయం అని అంటాం ఉదాహరణకి ఆహా ఓహో అలాగా అవునా ఇలాంటి పదాలను అవ్యయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ లింగ లింగ అంటే స్త్రీలింగం పురుషలింగం అంటే ఈ పదాలు ఆడవాళ్ళకి సంబంధించినవి కావు ఇటు మగవారికి సంబంధించినవి కావు ఆహా ఓహో అనే పదం ఉన్నది ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని ఏమైనా గుర్తింపు ఉందా ఇక్కడ లేదు అలాగే వచనం అంటే ఏకవచనం బహువచనం ఉన్నాయి కదా మరి ఈ పదాన్ని ఆహా అనే పదాన్ని ఏకవచనంలోకి కానీ లేదా బహువచనంలోనికి కానీ మార్చడానికి వీలవుతుందా కాదు అలాగే విభక్తులు విభక్తులు అంటే ఒక వాక్యాన్ని అర్థవంతంగా చేయడానికి వాడేటువంటి అక్షరాలను పదాలను మనము విభక్తులు అంటాం అవునా మరి ఆ విభక్తుల రూపంలో డు ము కీ కే చే ఇలాంటి అక్షరాల రూపంలో కూడా లేనటువంటి పదాలనే అవ్యయం అని అంటాం మరి పిల్లలు ఇప్పుడు అవ్యయం అంటే ఏంటో అర్థమైంది కదా లింగవచన విభక్తులు లేనటువంటి పదాలను అంటే లింగ అంటే అర్థమైంది కదా ఇప్పుడు స్త్రీలింగం పురుషలింగం రూపంలో ఉండదు అలాగే ఏకవచనం బహువచనం రూపంలో ఉండదు అలాగే వాక్యాన్ని అర్థవంతంగా చేయడానికి ఉపయోగించే పదాల రూపంలో అక్షరాల రూపంలో కూడా ఉండదు అలాంటి పదాలనే మనం ఇక్కడ అవ్యయంగా చెప్పుకుంటున్నాం ఆహా ఓహో అవునా అలాగా ప్రతి ఇలా ఈ పదాలని మనము అవ్యయం అని అంటాం పిల్లలు ఈ భాషా భాగాలు ఐదు కూడా మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ